కీర్తనలు 9వ కీర్తన 13-14 వచనాలు చదివితే, నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు, నీ కీర్తినంతా నేను ప్రసిద్ధి చేయుచు, సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు, నీ రక్షణను బట్టి నేను హర్షించునట్లు, యెహోవా నన్ను కరుణించు, రక్షణను బట్టి నేను హర్షించునట్లు నన్ను కరుణించు. ఆ కింద మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా చెప్పండి. మరణ ద్వారంలో ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు నీవేంతే చాలు. మరణ ద్వారములో ప్రవేశించకుండా కాపాడగలిగిన సమర్థుడు, రక్షణను నీకు అనుగ్రహించగలిగిన వాడు రక్షణను బట్టి నువ్వు ఉత్సహించి సంతోషించి ఆయన్ని ఆనందించినట్లుగా, ఆయనలో ఆనందించినట్లుగా చేయగలిగిన వాడు ఆయన. నువ్వు రక్షించబడి ఉంటే, నీలో రక్షణ ఆనందం నీలో ఉంటే, నిశ్చయముగా నువ్వు ఎంతగానో ఆనందిస్తావు, సంతోషిస్తావు, దేవుని సన్నిధిలో గంతులు వేస్తావు. నువ్వు రక్షించబడి ఉంటే ఆ రక్షణను బట్టి, నీ రక్షణను బట్టి నేను, నీ కరుణ నా పట్ల ఉన్నట్లుగా నువ్వు నన్ను కరుణిస్తే నీ రక్షణ ఆనందాన్ని నేను కీర్తించినట్లుగా, నేను నీ కీర్తిని అంతటిని ప్రసిద్ధి చేయనట్లుగా, రక్షణను బట్టి, నువ్విచ్చిన రక్షణను బట్టి యెహోవా నన్ను కరుణించుము, నీ రక్షణను బట్టి హర్షించునట్లు, నీ రక్షణను బట్టి హర్షించునట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణద్వారం ప్రవేశించకుండానట్లు, మరణద్వారంలో ప్రవేశించకుండా కాపాడగలిగిన సమర్థుడు ఒక్కడే ఒక్కడు. నేను ఆరాధిస్తున్నా, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన పేరు నజరేయుడైనా చెప్పగట్టే చెప్పో హుషారుగా. మరణద్వారంలో వెళ్లకుండా రక్షించి నిన్ను కరుణించగలిగిన వాడు ఆయన. మరణ ద్వారాలు రకరకాలుగా ఉన్నాయి. పాతాళం తెరుచుకుని ఉందంట, ఎవరిని మ్రింగుదునా, వీటన్నిటి నుండి తప్పించి నన్ను కరుణించు ప్రభువా అని అడిగితే, మరణద్వారం నుండి తప్పించగలిగిన వాడు ఒక్కడే. ఐఎమ్ ద వే, నేనే మార్గం సత్యం జీవమునై ఉన్నాను, నేనే అన్నాడు. నేనే మార్గం, మరణద్వారం నుండి విడిపించగలిగి కరుణించగలిగిన వాడిని నేనొక్కడినే. నా కరుణ కోరుకున్న వాళ్ళకి మిండుగా నేను కరుణ ప్రసాదించగలిగిన వాడిని. నన్ను కరుణించు ప్రభువా, నీ రక్షణ నాలో ఉంచు నాయన, నీ రక్షణను బట్టి ఉల్లసించినట్లు, నీ రక్షణను బట్టి నిన్ను ఆనందించినట్లు, నీ రక్షణ నాకు ఇచ్చిన ఈ రక్షణ ఆనందం నేను ఆనందించినట్లు యెహోవా నన్ను కరుణించు, మరణద్వారం ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించు వాడు నీవే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ, మీరు దేవుని మందిరానికి వస్తున్న మీరందరూ మరణ ద్వారంలో ప్రవేశించరు, నిత్య జీవపు మార్గంలో ప్రవేశిస్తారు. చేతెత్తి చెప్పండి, చెప్పేది ఏదో గట్టిగా. ఏ ద్వారంలో ప్రవేశించరు? మరణద్వారములో ప్రవేశించరు. నేను నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను.